హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. ఫ్రెండ్స్, మన స్టేట్లో ఇల్లీగల్గా శాండ్ మైనింగ్ జరిగింది. దాని ఫ్యాక్ట్స్ అండ్ డీటెయిల్స్లోకి వెళ్దాం. కానీ నా ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ దీనికన్నా ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ప్రాక్టికల్గా చూస్తే ఈ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ వల్ల ఎవరికి ఏం ప్రాబ్లం లేదు, నిజంగా ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఉందల్లా నా ఒక్కడికే. నాలాగా ఆబ్జెక్టివ్గా బ్లాక్ అండ్ వైట్లో పెట్టి విషయాలను చూడాలి, స్టేట్ డెవలప్మెంట్ని, పర్ఫార్మెన్స్ని బ్లాక్ అండ్ వైట్లో పెట్టి చూడాలి అనుకునే వాళ్ళదే ప్రాబ్లం. మిగతా ఎవ్వరికి ఈ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అనేది అసలు సమస్యే కాదు. ఎందుకో మీకు ఈ వీడియోలో ప్రూవ్ చేస్తా. సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్స్ అండ్ క్లైమేట్ చేంజ్ నుంచి ఒక జాయింట్ కమిటీ వచ్చి ఏం కనిపెట్టింది అంటే, మన స్టేట్లో ఇల్లీగల్ శాండ్ మైనింగ్ గురించి, కృష్ణా గుంటూరు డిస్ట్రిక్ట్స్లో వ్యాలిడ్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ లేకుండా శాండ్ రిచ్ల్లో ఇల్లీగల్గా శాండ్ మైనింగ్ చేస్తున్నారు అని చెప్పి ఈ జాయింట్ కమిటీలో ఉన్న టీం వెళ్ళి ఆన్ ఫీల్డ్లో వెరిఫికేషన్ చేసి, ఇన్స్పెక్షన్ చేసి కనిపెట్టారనమాట. శాటిలైట్ ఇమేజ్ ద్వారా కూడా వీళ్ళు వెరిఫై చేసింది ఏంటి అంటే, వీళ్ళకి అలాట్ చేసిన శాండ్ మైనింగ్ ఏరియాస్కి మించి దాటి మరి వెళ్ళి వీళ్ళు ఎక్సెసివ్గా శాండ్ మైనింగ్ చేశారు అని చెప్పేసి వాళ్ళు కనిపెట్టారు. అండ్ వీళ్ళు ఇంకా ఏం ఐడెంటిఫై చేశారు అంటే, నార్మల్ మెషినరీ కాకుండా హెవీ మెషినరీని యూజ్ చేసి, లైక్ జేసీబీస్ అండ్ ఆల్, వాళ్ళు శాండ్ మైనింగ్ని చాలా హెవీ మెషినరీస్తో ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్లో ఎవ్రీడే చేస్తూ ఉన్నారంట. ఎవ్రీడే కూడా కాదు, నాన్ స్టాప్ 24 అవర్స్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు అని చెప్పి స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. వీళ్ళు ఆన్ సైట్ ఇన్స్పెక్షన్కి వెళ్ళే ముందు ఏపీ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ నుంచి ఇన్ఫర్మేషన్ అడిగారంట, డాక్యుమెంట్స్, అంటే మీకు అలాట్ చేసిన ల్యాండ్స్ ఏంటి శాండ్ మైనింగ్కి, వాటి ఏరియా ఎంత, ఆ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆ శాండ్ రీచెస్ వీటన్నిటి అడిగారంట. కానీ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమీ రెస్పాన్స్ రాలేదంట. ఇంకా అందుకని వీళ్ళు డైరెక్ట్గా రంగంలోకి దిగి ఇన్స్పెక్షన్ చేశారంట. ఇంకా వీళ్ళు అడిషనల్గా ఏం వైలేషన్స్ చేశారు అంటే, జనరల్గా ట్రాన్స్పోర్ట్ పర్మిట్స్ విత్ బార్ కోడ్ కంప్యూటర్ జనరేటెడ్ ఉంటాయన్నమాట. సో అవేమి కంప్యూటర్ జనరేట్ చేసినవి చేయలేదంట, మొత్తం మాన్యువల్ వేబిల్లే ఇష్యూ చేస్తూ ఉన్నారు అంట. అండ్ అంతేకాకుండా ఈ శాండ్ రిచ్ల్లో వీళ్ళు ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఏ శాండ్ రిచ్ల్లో కూడా సీసీటీవీస్ పెట్టలేవంట. అంటే అక్కడ ఎన్ని ట్రక్స్ వెళ్తున్నాయి, ఎవ్రీడే మానిటర్ చేయడానికి ఏమేం వెహికల్స్ వెళ్తున్నాయి, సో ఆ విజిలెన్స్ మెయింటైన్ చేయాలి కదా. సో దానికోసం ఎలాంటి సీసీటీవీ కెమెరాస్ వాళ్ళకి అక్కడ కనిపించలేదంట. అంతే కదా, ఇల్లీగల్గా చేసేటప్పుడు సీసీటీవీ కెమెరాలు పెట్టుకొని చేస్తారా? ఒకవేళ ఆ సీసీటీవీ కెమెరాస్ పెట్టినా వాళ్ళు ఇంటర్నల్ ట్రాకింగ్ కోసం వాళ్ళు యూస్ చేస్తారు, కానీ ఇలాగ ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు బయట పెడతారా ఇల్లీగల్గా చేసేటప్పుడు? సో ఈ జాయింట్ కమిటీ కనిపెట్టిన దాని సమరీ ఏంటి అంటే, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ లేకుండా పర్మిట్ చేసిన ఏరియాకు మించి వెళ్ళిపోయి, సీసీటీవీ కెమెరాస్ లేకుండా హెవీ మెషినరీతో శాండ్ మైనింగ్ని ఇల్లీగల్గా ఆంధ్రాలో కృష్ణా గుంటూరు డిస్ట్రిక్ట్స్లో జరిగింది అని చెప్పి ఈ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ నుంచి వచ్చిన జాయింట్ కమిటీ వాళ్ళు రిపోర్ట్ పబ్లిష్ చేసి వాళ్ళు ఫార్వర్డ్ చేశారు. సి, ఇల్లీగల్గా ఎవరు ఏం చేసినా కూడా అది రాంగ్, ఓకే? యాజ్ అ ఫండమెంటల్ థింగ్, ఇల్లీగల్గా ఎవరు ఏం చేయకూడదు, దాన్ని సపోర్ట్ చేయకూడదు. ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తే, నేను ఇందా చెప్పాను కదా ఇది ఎవరి సమస్య కాదు, ఇది కేవలం నా ఒక్కడి సమస్యే అని చెప్పేసి అన్నా కదా. దాని రీజన్ ఏంటి అంటే, ఈ స్కామ్లో ప్రాక్టికల్గా చూస్తే ఎవరు దీన్ని సీరియస్గా తీసుకోరు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇందులో తప్పే ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంది. జనాలకి డబ్బులు పంచాలంటే ఎలక్షన్స్లో వాళ్ళ నుంచి ఓట్స్ కొనుక్కోవాలి అంటే, ఆ ఖర్చు పెట్టిన డబ్బుని రికవర్ చేసుకోవాలి అంటే ఇలాంటి స్కామ్స్ జస్టిఫైడే కదా. ప్రాబ్లీ అందుకనేమో ఈ పార్టీ ఆ పార్టీ, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని లేకుండా ఇలాంటి స్కామ్స్ ఎవరు చేసినా జనాలు పెద్ద లెక్కలో వేసుకుంటున్నట్లేరు. దిస్ ఇస్ మై ఒపీనియన్, యూ మైట్ థ్రోట్ ఇన్ ద డస్ట్బిన్. స్కిల్ స్కామ్ ఎటో పోయింది, అండ్ ఇప్పుడు ఈ శాండ్ మైనింగ్ స్కామ్ కూడా ఎటో ఒకటి పోద్ది. ఇల్లీగల్గా శాండ్ మైనింగ్ చేసుకునే వాళ్ళకి ఎలక్షన్ డబ్బులు రికవరీ, ఓట్స్కి ఓట్స్ నమ్ముకుంటా ఎలక్షన్స్లో డబ్బులు తీసుకున్నందుకు జనరల్ పబ్లిక్ కూడా హ్యాపీ. సో నెట్ నెట్గా చూసుకుంటే వీళ్ళు ఖర్చు పెట్టిన దానికి, వాళ్ళు డబ్బులు తీసుకున్న దానికి అంతా ఒక ఈక్వేషన్లో వెళ్ళిపోతూ ఉంటుంది, ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు. ఇందులో నా ప్రాబ్లం ఏంటి అంటే, డెవలప్మెంట్ని ఆబ్జెక్టివ్గా అసెస్ చేయాలి అంటే, పొలిటికల్ స్ట్రాటజీస్ని అసెస్ చేయాలి అంటే, ఇవన్నీ డిస్టర్బెన్సెస్, ఎగ్జాక్ట్ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ ఇవ్వవు ఇవి. ఇప్పుడు హౌ టు డిఫీట్ జగన్ గారు అనే ఒక 3-పార్ట్ సిరీస్ చేశాను, మీరు ఆ సిరీస్ మొత్తం చూడండి. టీడీపీ స్ట్రాటజీస్, వైసీపీ స్ట్రాటజీస్ చాలా క్లియర్ కట్గా మనం ఆబ్జెక్టివ్గా అసెస్ చేయొచ్చు. అవి నిజంగా వాళ్ళ స్ట్రాటజీసా కాదనేది నాకు ఎవరు చెవిలో చెప్పలేదు. బట్ మనకి పబ్లిక్ డొమైన్లో ఉన్న డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, వీఆర్ ఏబుల్ టు రీజనబ్లీ అసెస్ దేర్ స్ట్రాటజీస్ ఆబ్జెక్టివ్లీ. కానీ ప్రాక్టికల్గా దాని ఓవరాల్ సమరీ మీరు చూస్తే, ఆ స్ట్రాటజీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే గ్రే ఏరియాస్లోకి వెళ్తాయో, ఆ స్ట్రాటజీస్ ఎఫెక్టివ్నెస్ని మనం ఎగ్జాక్ట్గా అంచనా వేయలేం. ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు మనీ ఇన్ ఎలక్షన్స్, డబ్బులు పెట్టి ఓట్లు కొనాలి అనే ఆస్పెక్ట్ ఎప్పుడైతే సీన్లోకి వస్తుందో,
ఈ పర్ఫార్మెన్స్ని, డెవలప్మెంట్ని, స్ట్రాటజీని ఆబ్జెక్టివ్గా అసెస్ చేయడం అనేవి ఎన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ తీసుకుంటుందో మన చేతిలో ఉండదు. దానికి తోడు మన స్టేట్లో క్యాస్టిజం కూడా ఎక్కువ ఉంటుందంట. ఇప్పుడు మన కమ్యూనిటీ పేజ్లో పోల్స్ పెడితే క్యాస్టిజం మీద అసలు ఎంత ఇంట్రెస్టింగ్గా వాళ్ళు పోలింగ్ చేస్తున్నారు కమ్యూనిటీ మెంబర్స్. అండ్ కామెంట్స్ కూడా మంచి స్పైసీగా చాలా ప్రాక్టికల్ పాయింట్స్ ఆఫ్ వ్యూ షేర్ చేస్తూ ఉంటారు. సో ద పాయింట్ ఈజ్, ఓట్స్ కోసం మనీ, ఈ క్యాస్ట్, ఇలాంటి వేరియబుల్స్ అన్ని ఇన్వాల్వ్ అయినప్పుడు థింగ్స్ టేక్ లాట్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్. ఇప్పుడు సింప్లిఫైడ్ వేలో చూస్తే, దో దిస్ ఇస్ ఐడియలిస్టిక్, ఎలా ఉండాలి ఒక పార్టీ ఏమేం చేసింది, 1, 2, 3, 4, 5 ప్రోగ్రామ్స్, ఆ ఒక్కొక్క ప్రోగ్రామ్లో ఎంత పర్సంటేజ్ ఇంప్రూవ్మెంట్ జరిగింది ఆ టార్గెట్ మెట్రిక్ మీద, లేచే ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పెరగాలి లేదా జనాల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ పలానా 68 ఇయర్స్ ఉంది, ఇప్పుడు 72 ఇయర్స్కి వెళ్ళిందా, 72 ఇయర్స్ నుంచి 72.5 ఇయర్స్కి వెళ్ళిందా, ఎగ్జాంపుల్కి. సో ఒక్కొక్క ప్రోగ్రామ్ని దానికి సంబంధించిన మెట్రిక్, ఆ మెట్రిక్లో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది అనే అంత ఆబ్జెక్టివ్గా ఐడియల్ వేలో చూస్తే ఉండాలి. అప్పుడు అసెస్మెంట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. యాక్చువల్గా మీరు కరప్షన్ని ఎన్ని పక్కన పెట్టేస్తే, ఒక ప్రాజెక్ట్ని ఆర్ ప్రోగ్రామ్ని మన ఆంధ్ర లెవెల్లో ఎగ్జిక్యూట్ చేసే ప్రోగ్రామ్ని దాని పర్ఫార్మెన్స్ అసెస్ చేయాలి అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే అంత మ్యాసివ్ స్కేల్ ప్రోగ్రామ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ అండ్ వేరియబుల్స్ చాలా ఉంటాయి. ముందు అసలు ఆ ఫ్యాక్టర్స్ అండ్ వేరియబుల్స్ ఏంటి అని తెలుసుకోవడం, ఆ ఫ్యాక్టర్స్ అండ్ వేరియబుల్స్లో గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేవేంటి, కంట్రోల్లో లేనివేంటి అనేవి చాలా ఉంటాయి. అండ్ కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ అండ్ వేరియబుల్స్లో గవర్నమెంట్ ఎంత ఎఫిషియెంట్గా వాటిని హ్యాండిల్ చేసింది అని చెప్పి ఆబ్జెక్టివ్గా అసెస్ చేయడమే చాలా టఫ్. అంటే ఈ చెత్త కరప్షను, మనీ స్కామ్లు, క్యాస్టిజంలు ఇవన్నీ లేకుండా అసెస్ చేయాలి అంటేనే ప్యూర్ ప్లే మెరిట్స్ బేసిస్ మీద ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అలాంటిది వాటికి తోడు ఈ చెత్త వేరియబుల్స్, ఈ కరప్షను, మనీ ఇవన్నీ యాడ్ అయ్యాయి అనుకోండి, ఇంకా ఎంత కాంప్లికేటెడ్ అయిపోద్ది. టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మనబడి నాడు నేడు ప్రోగ్రామ్. అసలు ఇది ఎంత మ్యాసివ్ స్కేల్ ప్రోగ్రామ్! 45,000 స్కూల్స్ని కవర్ చేసే ప్రోగ్రామ్ అది స్టేట్ వైడ్. ప్లాన్ ప్రకారం డిసెంబర్ 2023 ఎండ్ కల్లా అది అయిపోవాలి. కానీ కోవిడ్ వల్ల అవ్వచ్చు, మిగతా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, అది ఇంకా స్పిల్ ఓవర్ అవుతూ ఉంది. టు మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ జస్టిఫైడ్ ఆల్సో. అంత మ్యాసివ్ స్కేల్ ప్రోగ్రామ్స్ కోవిడ్ని తీసేసి ఆ మిగతా 3 ఇయర్స్లో అంత మ్యాసివ్ ట్రాన్స్ఫార్మేషన్ తేవాలి అంటే ఎడ్యుకేషన్ సెక్టర్లో, ఈ స్కూల్ సిస్టంలో, ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. ప్రతి స్కూల్కి ఒక్కో ప్రాబ్లం ఉంటుంది, టీచర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ డిస్సాటిస్ఫాక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి సాలరీస్ సరిగ్గా ఇంక్రిమెంట్ ఇవ్వట్లేదని చెప్పేసి, యూనియన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాంట్రాక్టర్స్ ఇష్యూస్ ఉంటాయి, బిల్ పేమెంట్ ఇష్యూస్ ఉంటాయి, బడ్జెట్ రిలీజ్ చేయించుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, వాళ్ళ నుంచి శాంక్షన్ చేయించుకునేవి, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేసేవచ్చు, ఇవన్నీ బోల్డ్ ఫ్యాక్టర్స్ అందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఈ మనబడి ప్రోగ్రామ్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటికీ తోడు ఒక స్కామ్ బయటపడింది అనుకుందాం. ఇప్పుడు టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ప్రకారం స్కామ్ బయటపడగానే అబ్బాబ్బే అసలేంటి స్కామ్ చేయడం, ఏంటి ఇంత కరప్టెడ్ పీపులా, ఇంత కరప్టెడ్ గవర్నమెంటా, ఏ పార్టీ అనైనా కాదు ఇది, ఇది వైసీపీ అని టీడీపీని ఎవ్వరు కాదు, జనాలందరూ ఒక్కసారిగా సత్యహరిశ్చంద్రులు అయిపోయి అసలు మనం ఎవ్వరూ హిపోక్రిటికల్ సొసైటీ అన్నట్టే కాకుండా అసలు పొలిటీషియన్స్ అందరూ కరప్టెడ్, ఈ గవర్నమెంట్ ఏంటి, ఆ గవర్నమెంట్ ఏంటి, ఈ పార్టీ ఏంటి, ఆ పార్టీ ఏంటి అని చెప్పి మనం 100 తిట్లు పెడతాం. కానీ ప్రాక్టికల్గా చూస్తే దీని వెనక డీప్ రీజన్స్లో ఏం కనిపిస్తుంది? ఓట్స్ అమ్ముకునే జనాలు, ఎలక్షన్ టైంలో ఖర్చు పెట్టే డబ్బులు అనే ఎలిమెంటు చాలా స్పష్టంగా బయటకు వస్తూ ఉంటుంది. నేను అందరూ డబ్బులు తీసుకుని ఓట్స్ వేస్తారని నేను చెప్పట్లేదు. సో ఇలాగ ఈ స్కామ్ చెయ్యక తప్పని పరిస్థితిలో చేయాల్సి వచ్చింది అనే యాంగిల్ ఒకటి యాడ్ అయింది అనుకోండి మన అనాలిసిస్కి, అప్పుడు ఏమైద్ది? మనం ఆబ్జెక్టివ్గా అసెస్ చేయగలమా? ఈ టెక్స్ట్ బుక్ డెఫినేషన్ల ప్రకారం మనం ఆబ్జెక్టివ్గా అసెస్ చేస్తే అది ప్రాక్టికల్గా అనిపిస్తుందా? లేదా టెక్స్ట్ బుక్ లెక్చర్ లాగా మనందరం సత్యహరిశ్చంద్రులు అనుకొని, మనంతా హిపోక్రిటికల్ సొసైటీ కాదు అనుకొని ఈ స్కామ్ చేయడం తప్పు, అసలు జనాలంటే ఎంత లెక్కలేనితనం అని సోది కబుర్లు చెప్పాలా? సో ఇది నా ప్రాబ్లం. ఎవరైతే ఓట్స్ అమ్ముకొని డబ్బులు తీసుకుంటారో వాళ్ళు హ్యాపీ, స్కామ్ చేసిన ఆర్ స్కామ్ చేయాల్సి వచ్చిన పరిస్థితిలో ఉన్న పొలిటీషియన్స్ వాళ్ళు హ్యాపీ. ఎవరికి రా దొరదా అంటే డెవలప్మెంట్ని ఆబ్జెక్టివ్గా చూడాలనుకునే వాళ్ళకి ఇది ఒక పెద్ద గూగ్లీ అనమాట. ఇప్పుడు స్కిల్ స్కామ్లో సీబీఎన్ గారిని కొంతకాలం క్రితం రిమాండ్లో పెట్టారు. టెక్నికల్గా చూస్తే ఆయన మీద పెట్టిన ఎలిగేషన్స్ ప్రూవ్ అయితే ఆయన చేసింది రాంగ్ అని చెప్పే పరిస్థితిలో మనం ఉండాలి. కానీ మన సొసైటీ ఉన్న పరిస్థితుల్లో అది చెప్పగలమా? ఆ స్కామ్ చేసింది ఎలక్షన్స్లో ఖర్చు పెట్టిన డబ్బును రికవర్ చేయడానికే, అండ్ ఆ స్కామ్లో ఇంకేమైనా మనీ మిగిలితే మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో ఖర్చు పెట్టడానికే అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి తగిలిందనుకోండి మనకి, ఇంకా ఏది రైట్ ఏది రాంగ్ అనే బౌండరీ చెరిగిపోద్ది. అన్ని రైటే, ఏది రాంగ్ కాదు అన్న జోన్లోకి వెళ్ళిపోతాం. మన స్టేట్ డెవలప్మెంట్కి అది డెడ్లీ అండ్ డేంజరస్. సేమ్ థింగ్ అప్లైస్ టు ఈవెన్ దిస్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఆల్సో. ఇది జరుగుతుందని కన్సర్న్గా ఫీల్ అవ్వాలా లేదా లైట్ తీసుకోవాలా? ఇంకా నెక్స్ట్ దీని పరాకాష్ట ఏంటి అంటే, ఒక స్కామ్లో ఎంతవరకు మనం డబ్బులు దండుకుంటే అలోబుల్ అండ్ ఎంత దాటితే అది అలోబుల్ కాదు,
ఇంకప్పుడు జనాలు దీన్ని సీరియస్గా తీసుకోవాలి అనే ఎక్స్టెంట్కి వెళ్ళిపోయాం అనుకోండి, ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఇంకా దానికి అంతే ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, నాకు మన స్టేట్ డెవలప్మెంట్ని అసెస్ చేయాలి అంటే, పర్ఫార్మెన్స్ని చూడాలి అంటే, థింగ్ షుడ్ బీ ఇన్ బ్లాక్ అండ్ వైట్. ఈ పనికి మన చెత్తం చూసారా, ఎలక్షన్స్లో డబ్బు ఖర్చు పెట్టడం, క్యాస్టిజం, ఇవంతా కూడా నాకు డిస్టర్బెన్సే. అందుకనే నేను చెప్పా, ఈ స్కామ్ల్లో ఎవ్వరికి ఏ ప్రాబ్లం ఉండదు, అందరూ తీసుకునేవాళ్ళు, ఇచ్చుకునేవాళ్ళు అందరూ హ్యాపీగానే ఉంటారు. ఇది కేవలం నా ఒక్కటి సమస్య, నాలాగా ఆబ్జెక్టివ్గా బ్లాక్ అండ్ వైట్లో చూడాలి అని కోరుకునే వాళ్ళదే సమస్య అంతా. దీనికి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా? ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ.